హలో అండి, ఐఎమ్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మహాత్మా గాంధీ హాస్పిటల్స్, నర్సరావుపేట్. ఈరోజు ముఖ్యంగా మనం మైగ్రేన్ గురించి మాట్లాడుకుందాం. అసలు మైగ్రేన్ అంటే ఏమిటి, అసలు మైగ్రేన్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, మైగ్రేన్ వచ్చిన వాళ్ళు ఏం జాగ్రత్తలు పాటిస్తే దాని నుంచి మనకు ఎర్లీగా రిలీఫ్ అనేది వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్, అసలు మైగ్రేన్ గురించి ఇంత డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, వరల్డ్ వైడ్ డేటా ప్రకారం మైగ్రేన్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ డిజబిలిటీ. డిజబిలిటీ అంటే ఏంటంటే, వాళ్ళు రోజువారీ చేసుకునే కార్యక్రమాలు ఈ మైగ్రేన్ అనే దానివల్ల చాలామంది అఫెక్ట్ అయ్యి వాళ్ళ డే టు డే వర్క్స్ డిస్టర్బ్ అవుతున్నాయి, ఫ్యామిలీలో రికరెంట్గా ప్రాబ్లమ్స్ రావటము, అంటే హెడ్ఏక్ ఉండి చాలా రోజులు పనిచేయలేకపోవటము, ఇంట్లో వర్క్ చేసుకోవటానికి కూడా ఇబ్బంది పడటం, ఇవన్నీ జరుగుతుంది. అందుకని మైగ్రేన్ గురించి తెలుసుకోవడం వల్ల ఏంటంటే, మనం ఎర్లీగా దానికి సంబంధించిన రిలీఫ్ మెజర్స్ స్టార్ట్ చేసి డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, అసలు మైగ్రేన్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ స్కాన్ చేయించుకోవాలా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవటం మంచిది. మైగ్రేన్ అనేది ఎపిసోడిక్ డిజార్డర్ అంటారన్నమాట. అంటే మైగ్రేన్ అనేది కంటిన్యూస్గా రోజుల తరబడి ఉండేది కాదు, ఎపిసోడిక్ డిజార్డర్ అంటే వారంలో 2-3 సార్లు రావటం కానీ, నెలకు 4-5 సార్లు రావటం కానీ అలా జరుగుతుంది. ఆ తలనొప్పి వచ్చిన దానితో పాటు కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. ఏంటంటే, ఒకవైపు తలనొప్పి రావటం, అంటే దాని అర్థం ఒకవైపు తలనొప్పి వచ్చిన వాళ్ళందరికీ మైగ్రేన్ ఉంటుందని కాదు. యూజువల్గా మైగ్రేన్ అనేది వన్ సైడెడ్ హెడ్ఏక్ అంటారు, ప్లస్ హెడ్ఏక్తో పాటు కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్, నాసియా కానీ వామిటింగ్ కానీ వచ్చినట్టు ఉంటాం. నెక్స్ట్ ఫోటోఫోబియా అండ్ ఫోనోఫోబియా అంటారు, కొద్దిగా సౌండ్స్ అంటే అలర్జీ ఉండటం, లైటింగ్ అంటే అలర్జీ ఉండటం, కొద్దిగా ఎండకి వెళ్ళినా కూడా కొద్దిగా తలనొప్పి వచ్చినట్టు అనిపించటం, ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అనేది యూజువల్గా 4 గంటల నుంచి 72 గంటల వరకు, అంటే 4 గంటల నుంచి 1-2 రోజులు ఉంటుంది కొద్దిమంది, కొద్దిమందికి యూజువల్గా ఫ్యూ అవర్స్ కూడా ఉండొచ్చు హెడ్ఏక్. అసలు ఆ హెడ్ఏక్ వచ్చిన టైంలో కొద్దిగా సౌండ్స్ ఉన్నా అలర్జీ ఉంటుంది చాలామందికి. ఆ హెడ్ఏక్ రావటానికన్నా ముందు కొన్ని ఇనీషియల్ సింప్టమ్స్ ఉంటాయి. దీని ఏంటంటే 4 వెరైటీస్గా మాట్లాడుకోవచ్చు మనం మైగ్రేన్ హెడ్ఏక్ గురించి. ప్రీ మానిటరీ ఫేజ్ అంటారు, ఆరా ఫేజ్ అంటారు, హెడ్ఏక్ ఫేజ్ అంటారు, పోస్ట్ డ్రోమ్ అంటారు, అంటే హెడ్ఏక్ వచ్చిన తర్వాత కూడా కొద్దిమంది కొద్దిగా నలతగా ఉండటము, కొద్దిగా చిన్న చిన్న సౌండ్స్ వచ్చిన అలర్జీ ఉండటము, హైపర్ యాక్టివ్గా ఉంటారు, ఏదైనా చిన్న మాట అన్నా కూడా ది రియాక్ట్ ఇన్ ఏ వైలెంట్ వే, ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఫస్ట్ హెడ్ఏక్ వచ్చే ముందు ప్రీ డ్రోమ్, ప్రీ మానిటరీ ఫేజ్ అంటారు. ప్రీ మానిటరీ ఫేజ్ అంటే ఏంటంటే, హెడ్ఏక్ వచ్చేదానికన్నా ముందు కొద్దిగా నల్లతగా అనిపించటము, మెడ కొద్దిగా పట్టేసినట్టు అనిపించటము, మూడ్ కొద్దిగా డౌన్గా లో మూడ్లో ఉండటం, ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ ఆరా ఫేజ్ అంటారు. ఆరా ఫేజ్ అంటే ఏంటంటే, హెడ్ఏక్ వచ్చే ముందు కొన్ని ఇనీషియల్ సింప్టమ్స్ ఇస్తుంది అన్నమాట. యూజువల్గా కామన్గా వచ్చేది విజువల్ ఆరా అంటారు, కంటి ముందు కొద్దిగా రంగుల రంగులుగా లైన్స్ కనపడటము, కొద్దిగా అబ్నార్మల్ షేప్స్ కనపడటము, కొద్దిగా కంటి చూపు తగ్గినట్టు కూడా కొద్దిమందికి అనిపిస్తుంది అన్నమాట. అలా వచ్చి తర్వాత హెడ్ఏక్ ఫాలో అవుతుంది అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, చాలామంది నాకు ఏదో పక్షవాతం లాంటిది వచ్చిందేమో, కంటి జబ్బు ఏదైనా వచ్చిందేమో అని భయపడే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. మైగ్రేన్లో విజువల్ ఆరా అనేది కామన్గా చూస్తాం మనం. సో ఆ విజువల్ ఆరా తర్వాత నెక్స్ట్ వచ్చేది హెడ్ఏక్ ఎపిసోడ్. హెడ్ఏక్ ఎపిసోడ్లో బాగా సివియర్ హెడ్ఏక్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు వామిటింగ్ రావటం కానీ అది జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ డ్రోమ్ ఫేజ్ అంటారు. దాంట్లో కొద్దిగా చిన్న చిన్న వాటికి అలర్జీ ఉండటం, చాలా డిస్టర్బ్డ్గా అనిపించడం, ఇవన్నీ జరుగుతాయి. సో మైగ్రేన్ అనేది 4 ఫేజెస్లో ఉంటుంది. నేను చెప్పినట్టు ప్రీ మానిటరీ ఫేజ్, ఆరా ఫేజ్, హెడ్ఏక్ ఫేజ్, పోస్ట్ డ్రోమ్ ఫేజ్ అని ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ట్రీట్మెంట్స్ కూడా మారుతాయి. అంటే ఓన్లీ హెడ్ఏక్ వచ్చే వాళ్ళలో అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది, ఆరా అంటే విజువల్ ఆరా తర్వాత వచ్చే హెడ్ఏక్కి అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు కూడా ఈ సింప్టమ్స్ అన్నీ ఎవ్రీ డాక్టర్ విల్ క్రాస్ వెరిఫై. అంటే నువ్వు ఒక పేషెంట్ని మైగ్రేన్ అని లేబుల్ చేసే ముందు యూ హ్యావ్ టు రూల్ అవుట్ అదర్ కాజెస్. అంటే ఏంటంటే, సెకండరీ హెడ్ఏక్స్ అంటారు, తలలో గడ్డలు ఉండటం కానీ, రక్తనాళాలు మూసుకుపోవటం కానీ, వీటి వల్ల కూడా హెడ్ఏక్స్ రావచ్చు. ఈ హిస్టరీ అంతా డీటెయిల్గా తీసుకున్నప్పుడు డాక్టర్స్కి క్లియర్గా అర్థం అవుతుంది, అంటే ఇది మైగ్రేన్ కిందకి వస్తుందా, టెన్షన్ టైప్ హెడ్ఏక్ కిందకి వస్తుందా. సెకండరీ హెడ్ఏక్స్ అంటారు. సెకండరీ హెడ్ఏక్స్ మోస్ట్ కామన్గా మనం ఎవరిలో చూస్తామంటే, మోర్ దాన్ 50 ఇయర్స్ వాళ్ళలో ఎక్కువ సెకండరీ హెడ్ఏక్స్, అంటే తలలో గడ్డలు ఉండటం కానీ ఇవి జరుగుతాయి. కాబట్టి ఈ హిస్టరీ అనేది అంతా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి చాలామంది అడిగేది, మైగ్రేన్లో చాలా రకాలు ఉంటాయి కదండి, నాకు ఏ రకమైన మైగ్రేన్ వచ్చిందంటారు. మైగ్రేన్లో చాలా రకాలని కాదు, కానీ సింప్టమ్స్ని బట్టి మేము డివైడ్ చేస్తాం.
మైగ్రేన్ విత్ ఆరా అంటారు, మైగ్రేన్ వితౌట్ ఆరా అంటారు, ఇంకోటి మైగ్రేన్ విత్ బ్రెయిన్ స్టెమ్ ఆరా అంటారు. అంటే కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అనిపించటము, కొద్దిగా కళ్ళకి వెళ్ళే నరాలు కానీ, కొద్దిగా మిగిలిన ఫేషియల్ నర్వ్ కానీ, ఇటువంటి నర్వ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చేదాన్ని మైగ్రేన్ విత్ బ్రెయిన్ స్టెమ్ ఆరా అంటారు. ఇంకోటి మైగ్రేన్ వెస్టిబులర్ మైగ్రేన్, వీళ్ళకి తలనొప్పితో పాటు కళ్ళు తిరగడం కూడా స్టార్ట్ అవుతుంది. వీళ్ళు చాలామంది డాక్టర్లు చుట్టూ తిరుగుతూ ఉంటారు, నా కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయని. ఎంతసేపు కళ్ళు తిరుగుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ వాళ్ళకు దాని లోపల హెడ్ఏక్తో పాటు కళ్ళు తిరుగుతున్నాయి అనేది కాన్సన్ట్రేట్ చేస్తే మన ట్రీట్మెంట్ సింప్లిఫై అవుతుంది అన్నమాట. కాబట్టి హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పే సింప్టమ్ అనేది మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతుంది.